హలో ఎవరి వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఈరోజు మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది పదకొండు వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది వీటికి సంబంధించి మనం అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే మొదలు నిన్నటి నుంచే మొదలైంది వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు అనేది చివరి తేదీగా ఉంది లాస్ట్ డేట్ పదిహేడు ఏడు రెండు రెండు వేల ఇరవై మూడు దీనికి సంబంధించి మనము వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలన్నీ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ కింద మనకు గ్రూప్ సి ఉద్యోగాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు విడుదలైన నోటిఫికేషన్ ఇది వీటికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు పదివేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎంటి ఎనభై వేకెన్సీలు ఎంటీఎస్కి సంబంధించి అదేవిధంగా హవల్దార్ అనేది సిబిఐసీ సిబిఎన్లో ఐదు వందల ఇరవై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఇవి పెరగొచ్చు కూడా మనకు సంబంధించి వీటికి సంబంధించి మనకు ఏ ఇండియన్ సిటిజన్ అయిన అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ మాత్రం మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎంటీఎస్కి అండ్ అవిల్దార్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు సిబిఎస్ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అవిల్దార్కి ఎంటీఎస్కి ఇచ్చారు సో వీటితో పాటుగా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఉంటుంది సో వీటి వీటన్నిటికీ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు అది కూడా పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు లోపల పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబిల్ కింద ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్తోని మనకు పదకొండు వేల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మీరు మర్చిపోవద్దు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని లోపల ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది తర్వాత మనము ఆన్లైన్లో కంప్లీట్ అప్లికేషన్ ఫాము మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది వీటికి సంబంధించి మనము ఒక ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సిగ్నేచరు మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు మన డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ టెన్త్ మెమో పైన ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనము అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు వంద రూపాయల ఫీజు అనేది ఉంది క్యా ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వీళ్ళందరికీ ఎటువంటి ఫీజ్ అనేది లేదు సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్ ఫీజు అనేది పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ చేసుకున్న పాటుగా మనము ఆన్లైన్లో కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో మనకు కరెక్షన్ ఎడిట్ ఆప్షన్కి కూడా టైం ఇస్తారు ట్వంటీ త్రీ టూ టూ ట్వంటీ ఫోర్ టూ అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఫిబ్రవరి లోపల మనకు కరెక్షన్కి అనేది ఆప్షన్ ఉంటుంది ఈ కరెక్షన్ తర్వాత మనకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ రీజియన్ అదేవిధంగా ఈస్టర్న్ రీజియన్ కర్ణాటక కేరళ రీజియన్ అదేవిధంగా మనకు సౌత్ రీజియన్ లోపల మనకు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సౌత్ రీజియన్ లోపల ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి వి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయనగరం తిరుపతి విజయవాడ విశాఖపట్నం లోపల అదేవిధంగా మనకు చెన్నై కోయంబత్తూర్ మధురై స సేలం తిరుచానపల్లి తిరునపల్లి వెల్లూరులో ఉంది తెలంగాణలో అయితే హైదరాబాద్ వరంగల్ కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాంతోపాటుగా ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి హవల్దార్ పోస్టులకు మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అడిగారు వీటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు హిందీ ఇంగ్లీష్తో పాటుగా పదమూడు రీజనల్ లాంగ్వేజ్ల్లో తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా చూసుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చిన సిలబస్ చూసుకుంటే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించి ఇరవై క్వశ్చన్లు వస్తాయి అరవై మార్క్లకు రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్లు వస్తాయి అరవై మార్క్లకి సెక్షన్ టూలో సెషన్ టూలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు డెబ్బై ఐదు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇరవై ఐదు డెబ్బై ఐదు మొత్తం మనకు సెషన్ వన్ అరవై నిమిషాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అదేవిధంగా సెషన్ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకే మనకు ఉంటుంది వీటిలో ఎటువంటి నెగిటివ్ మార్క్ అనేది లేదు కాబట్టి సెషన్ వన్ లోపల చూసుకోవచ్చు సెషన్ టూలో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది అది చూసుకొని కరెక్ట్గా ఎగ్జామ్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ కూడా మనకు ఇందులో ఉంది ఎవరికైతే ఇంకా డౌట్స్ ఉన్నాయో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తే నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇవి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమె సెషన్లో పూర్తి చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్